हाय फ्रेंड्स, वेलकम टू श्री सुबा वीडियोस। स्वीट्स इष्टंगा तिने वारिकी मैक्सिमम अंदर की गुलाब जामुन अंटे चाला इष्टम उंटुंदी। अलागे स्वीट्स इष्टपड़ने वाळ्ळकु कूडा गुलाब जामुन अंटे चाला इष्टंगा उंटुंदी। ఈ రోజు మన వీడియో చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఈ గులాబ్ జాముల తయారీకి నేను ఎంటిఆర్ వాళ్ళ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నాను। ఈ ఇప్పుడు నేను తీసుకున్న ఈ కవర్లో 115 గ్రామ్స్ పౌడర్ ఉంది। దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। చాలా తక్కువ వాటర్ సరిపోతాయి, అందువల్ల కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఫస్ట్ టైం ఈ గులాబ్ జాములు తయారు చేసే వాళ్ళైతే మొత్తం పౌడర్ కలుపుకోకుండా కొంచెం పౌడర్ని పక్కన పెట్టుకొని మనం కలుపుకున్నట్లయితే అవసరమైతే ఒకవేళ యాడ్ చేసుకోవచ్చు। మనం చపాతి పిండి కలుపుకున్నప్పుడు చేతికి బౌల్కి అంటకుండా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది। ఇదిగో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది। ఇలా కలుపుకున్నాక దీని మీద ఒక మూతను ఉంచి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి। 10 మినిట్స్ తర్వాత మనం ఈ డౌన్ చూసినట్లయితే ఇంకా చాలా సాఫ్ట్ గా తయారవుతుంది। ఇదిగో చూస్తున్నారు కదా, 10 మినిట్స్ తర్వాత ఎలా తయారైందో, ఇంకా చాలా సాఫ్ట్ గా తయారైంది। ఇప్పుడు మనం వీటితో చిన్న చిన్న ముద్దలు చేసుకొని రౌండ్ గా తయారు చేసుకోవాలి। కొంచెం కొంచెం పిండితో మనం రౌండ్స్ తయారు చేసుకున్నట్లయితే మనం ఫ్రై చేసుకొని పాకంలో నానాక ఇంకా అవి ఉబ్బుతాయి కదా, అందుకని వీలైనంత చిన్నవిగా చేసుకోవాలి। నేను ఈ రౌండ్ బాల్ తయారు చేసేటప్పుడు పిండిని బాగా ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్ తయారు చేస్తున్నాను, క్రాక్స్ రాకుండా తయారు చేస్తున్నాను। ఇదిగో చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా క్రాక్స్ రాకుండా తయారు చేసుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు గులాబ్ జాములు పగిలిపోకుండా ఉంటాయి। ఇలాగే అన్ని బాల్స్ను క్రాక్స్ లేకుండా రౌండ్గా తయారు చేసుకోవాలి। నేను ఈ గులాబ్ జామ్కి చాలా పర్ఫెక్ట్ కొలత చెప్తున్నాను, ఈ కొలతతో మనం పంచదార తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది। నేను 115 గ్రామ్స్ పౌడర్కి 300 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను, 550 ఎంఎల్ వాటర్ తీసుకున్నాను, ఇవి పర్ఫెక్ట్గా సరిపోయాయి। షుగర్కి పంచదార యాడ్ చేశాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కరిగే వరకు కలుపుతూ ఉండాలి। షుగర్ మొత్తం కరిగిపోయాక లేతపాకం వచ్చే వరకు ఉంచి మనం ఇలాచి పౌడర్ అంటే యాలకుల పౌడర్ను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది। తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను ఒక బాండీలో పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి। ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా మనం చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, హై ఫ్లేమ్లో చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం బాల్స్ని ఫ్రై చేసుకోవాలి। అలా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాల్స్ను ఫ్రై చేసుకున్నట్టయితే లోపల వరకు బాగా ఉడికిపోతాయి, గులాబ్ జాములు కొంచెం ఉబ్బినట్టుగా తయారవుతాయి। ఒకవేళ మనం హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసినట్లయితే లోపల ఉడకకుండా గులాబ్ జాములు మాడిపోతాయి। నేను ఈ వీడియోలో చూపిన విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నట్లయితే గులాబ్ జాములు లోపల వరకు పూర్తిగా ఉడికిపోయి నీట్గా వస్తాయి। ఇలా ఫ్రై అయిన బాల్స్ మనం జ్యూస్లో వేసుకున్నాక జ్యూస్ని పూర్తిగా అబ్జర్వ్ చేసి చాలా సాఫ్ట్గా తయారవుతాయి। ఈ గులాబ్ జామ్ బాల్స్ మనం వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో కనుక వేసినట్లయితే బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి, ఒక 2 మినిట్స్లోనే మనకి జ్యూస్ అంతా పీల్చేస్తాయి। 2 మినిట్స్ తర్వాత ఈ గులాబ్ జామ్లు ఎలా తయారయ్యాయో చూడండి। ఇదిగో 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా తయారయ్యాయి, చాలా జ్యూస్ని అబ్జర్వ్ చేసుకున్నాయి, చాలా బాగున్నాయి కదా। ఇదిగో ఎంతో సాఫ్ట్గా ఉండే జ్యూసీ జ్యూసీ గులాబ్ జామ్లు రెడీ అయిపోయాయి। చూసారుగా ఫ్రెండ్స్, అందరికీ ఎంతో ఇష్టమైన చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే గులాబ్ జాములు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో, ఈ విధంగా తయారు చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి। మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.